సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్కారం ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసం ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यदम देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवनत्रिवसम्भा शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यतम वंदे गुरुपरमपरां आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिनीभ्य राहवे केतवे नम शृगेर जगदुरपीठाधिपत श्री श्री श्रीभारतीर्थ महास्वामारी की श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थ महास्वामारीक కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ మాసం అనగానే ఎంతో విశిష్టమైన మాసం అని చెబుతూ ఉంటారు ప్రతిరోజు పండుగలాగానే జరుపుకుంటాము ప్రత్యేకంగా కొన్ని రోజులైతే శ్రావణ పౌర్ణిమ అందులో ముఖ్యమైనది శ్రావణ పౌర్ణమి రోజునే మనం రాఖీ పండుగ జరుపుకుంటాం ఇందులో భాగంగా ఆగస్టు ముప్పైవ తారీఖు లేదు ముప్పై ఒకటవ తారీఖు ఈ రెండు రోజులు అని చెబుతూ ఉన్నారు రాఖీ పండుగ అసలు ఏ రోజున జరుపుకోవాలంటే సోదరులకి రాఖీ కట్టే సమయం ఏమిటి ఏ రోజున జరుపుకోవాలి దీనిపైన సందిగ్ధత ఏర్పడింది ఆ సందేహాన్ని నివృత్తి చేయండి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఇవి ఏవన్నప్పటికీ కూడాను ఒకటే పండుగ జరుపుకునేటువంటి విధానం అయితే ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ముఖ్యంగా జంధ్యాల పౌర్ణమి అనగా జంధ్యము మార్చుకునేటువంటి తిథి కూడా ఆ రోజునవ్వడం అయితే ప్రతి సంవత్సరం మన హిందూ సనాతన సాంప్రదాయం వ్యవహారాలలో తిథులను బట్టి మనకు ఉన్నటువంటి ఆ యొక్క మార్పులను బట్టి పండుగ వేళల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటుంటాయి ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో పడేస్తున్నారు కాబట్టి అయితే శాస్త్రం ప్రకారం ఏది ఏమైనప్పటికీ కూడా శాస్త్రం ప్రకారము మనము ఆచరించాలి మన యొక్క శాస్త్రం ఏం చెబుతుందో దానిని మాత్రమే మనం తీసుకోవాలి అయితే కొన్ని కొన్ని నింద్యతి తిథులు నింద్య కరణాలు ఇవన్నీ కూడా రిక్త ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి ఇటువంటి శుభ సందర్భంలో అంటే ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేటువంటిది అన్నా చెల్లెళ్ళ పండుగ అంటే ఏంటి తోబుట్టువులు అన్నైనా కావచ్చు తమ్ముడు కావచ్చు లేదా అక్క చెల్లెళ్ళు లేదా ఉంటారు కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు మరి అటువంటి వారికి బాబాయిల పిల్లలు పిన్నమ్మ పిల్లలు ఉన్నవాడు కూడా సోదర వరుసలు అవుతారు అయితే ఈ సోదర వరుస అనేటువంటిది కేవలం వారికే కాకుండా మనల్ని ఆపద కాలంలో స్త్రీమూర్తిని ఆపద కాలంలో రక్షించినటువంటి వ్యక్తులు కూడా సోదర సమానంలో అవుతారు కాబట్టి ఎవరినైనా కానీ ఆ భావంతో మనం సోదర సమానంగా భావించిన వాళ్ళకి ఎవరికైనా కానీ రాఖీ కట్టాలి అంటే ఇక్కడ తనని రక్షించినటువంటి అన్నయ్యకి లేదా తమ్ముడికి రాఖీ కట్టడం అంటే ఆ స్త్రీమూర్తి ఏదో బహుమతి ఆశించో లేకపోతే ఇంకా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికో ప్రేమను చాటుకోవడానికి కాదండి ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ కానీ ముఖ్యంగా ఆ సమయంలో స్త్రీమూర్తి ఏం కోరుకుంటుందో తెలుసంట మనసులో నన్ను రక్షించినటువంటి వ్యక్తి నన్ను నాకు ఎప్పుడు అండగా ఉండేటువంటి నా అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు నన్ను రక్షించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి మంచి జరగాలి అనే భావనతోనే ప్రతి స్త్రీమూర్తి సోదర సమానులైనటువంటి వారికి సొంత సోదరులకి రాఖీ కడుతుంది కాబట్టి ఇక్కడ ఆ భావనతో ఆ స్త్రీమూర్తి అంటే ఇక్కడ ఎవరు స్త్రీమూర్తి అని అంటే ఆది పరాశక్తి అంశ కాబట్టి భవిష్యత్తులో తన సోదరుడికి తన యొక్క సంకల్పం ఏదైనా కావచ్చు అంటే ఏంటి ఉద్యోగం సంకల్ సంకల్పం కావచ్చు లేదా తన సోదరుడు వివాహం అనేటువంటిది జరగక ఇబ్బంది పడుతున్నాడు చక్కటి కన్య లభించాలి లేదా తనకు ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలి లేదా తను అనుకున్న చోటికి బదిలీ కావాలి లేదా మంచి విదేశీ యానము విదేశీ ఉద్యోగం లభించాలనే కోరికతో ఉన్నాడు లేదా మంచి సంతానాన్ని కనాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు నా సోదరుడికి ఆ సంకల్పం నెరవేరాలి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా శత్రు సమస్యలు ఏ పనైనప్పటికీ కూడా మన బంధువుల్ని మన ఇంటికి పిలిపించినప్పుడు బంధువులందరినీ కూడా మనం మనసారా ప్రేమగా చూసిన తర్వాత పోతూ పోతూ నీకేది కోరిక కోరుతున్న ఆ కోరిక నెరవేరాలిరా వచ్చే సంవత్సరం నీకు మంచి సంతానం కలగలరా అని చెప్పి మన బంధువులు ఆశీర్వదించిపోతారు లేదా వచ్చే సంవత్సరం మీ కల్లా మీ అబ్బాయికి మీ అమ్మాయికి లేదా వివాహం కావాలని మన బంధువులే మనకు రక్త సంబంధం కాకపోయినా ఆత్మీయులు బంధువులే మనల్ని ప్రేమగా ఆశీర్వదించి వెళతారు కదా అటువంటిది సోదర సమానులు లేదా సోదరుడు సొంత సోదరుడే ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపద నుంచి గట్టిక్కాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ స్త్రీమూర్తి రాఖీ కడుతుంది ఆ రాఖీ కట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే బహుమతి ఆశించో లేకపోతే అన్నయ్య ప్రేమను ఇంకా లేదా తమ్ముడి ప్రేమను ఇంకా పొందాలనో కాదు నా అన్నయ్య నా తమ్ముడు నాకు ఆపద కాలంలో నాకు అండగా ఉన్నారు కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ ఆదిపరాశక్తి అంశ మా అన్నయ్యకి చేరి లేదా మా తమ్ముడికి చేరి లేదా మా స్నేహితుడైనా కావచ్చు సోదరుడైనా కావచ్చు సోదర సమానులైనా కావచ్చు వాళ్ళకి చేరి ఆ యొక్క శక్తి వల్ల వాళ్ళకి సంకల్పం నెరవేరాలని ఆ స్త్రీమూర్తి ప్రేమతో రాఖీ కడుతుందండి ఇది ప్రతి స్త్రీమూర్తి చేసేటువంటి మనసులో ఉండేటువంటి ఆలోచనే ఇది ఎవ్వరూ కూడా తీసేసేటువంటి అవకాశం లేదు కాదనే అవకాశం కూడా లేదు అటువంటి స్త్రీమూర్తి ఈ సంబంధించినటువంటి సోదరికి రాఖీ కట్టేటువంటిది కూడా సరైనటువంటి సమయం కావాలి గత సంవత్సరంలో కూడా ఇదే కాంట్రవర్సీ వచ్చింది ఇప్పుడు కూడా ఇదే కాంట్రవర్సీ అంటే ముప్పై తారీఖు చేసుకోవాలా ముప్పై ఒకటో తారీఖు చేసుకోవాలా అంటే ఎందుకు ముప్పై తారీఖు రోజున ఆగస్టు ముప్పయో తారీఖు రోజున శ్రావణ పౌర్ణమి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమవుతుంది ముప్పై ఒకటో తారీఖు తెల్ తెల్లవారిన ముప్పై ఒకటో తారీఖు రోజున ఉదయం ఏడు గంటల వరకు ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మనము ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ కట్టేటువంటి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అనేటువంటి ఒక సంశయం ఉంది అయితే అందరి ఆలోచనలకి కూడా చెక్ పెట్టే విధంగా మనం గమనించినట్లయితే రాత్రి సమయం పౌర్ణమి అనేటువంటిది రాత్రికి సంబంధించినటువంటి తిథి అమావాస్య అనేటువంటిది ఉదయానికి సంబంధించినటువంటి తిథి కాబట్టి రాత్రి వేళలో పౌర్ణమి నిండుగా ఉందండి అందులో సందేహం లేదు కాబట్టి ముప్పయో తారీఖు రోజున పౌర్ణమి ఘడియలు ఉన్నాయి ముప్పయో తారీఖు రోజున కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు గత సంవత్సరం వచ్చినటువంటి శ్రావణ పౌర్ణమికి వచ్చినటువంటి చిక్కే ఇప్పుడు కూడా వచ్చింది ఏంటి ఆ చిక్కు అంటే పౌర్ణమి తిథి ఉదయం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది కానీ పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి పౌర్ణమి తిథి ఎప్పుడైతే ప్రారంభమైందో అదే సమయానికి కరణాలలో విష్టికరణము లేదా భద్రాకరణం అనేటువంటిది అనగా ఈ భద్రాకరణంలో నింద్యకరణము ఆశ ఆ కరణం ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఎందుకనంటే ఇది ఈ భద్ర అనేటువంటి సూర్యుని కుమార్తె శనికి సోదరి కాబట్టి ఎక్కడ భద్రాకరణం ఉంటుందో అక్కడ అన్నీ కూడా క్షామములు అనేటువంటివి ఉత్పాతాలు అనేటువంటివి భయములు అనేటువంటివి ఉంటాయి కాబట్టి అనేకమైనటువంటి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి తిథులలో ముహూర్తాలలో ఈ భద్రాకరణం ఉందంటే దాన్ని వదిలిపెట్టేయమని శాస్త్రం చెబుతుంది కాబట్టి భద్రాకరణం పౌర్ణమి తిథి ఉదయం ఏడు గంట పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమైతే భద్రాకరణం కూడా అదే సమయానికి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ముప్పైయో తారీఖు రోజున ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం దారభ్యత పౌర్ణమి ఘడియలు ప్రవేశించినటువంటి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల దారభ్యత రాత్రి తొమ్మిది గంటల ఒకటో నిమిషం వరకు కూడా భద్రాకరణం ఉన్న కారణం చేత ఈ యొక్క ముప్పయో తారీఖు రోజున పౌర్ణమి చేసుకునేటంగా రాఖీ బం రక్షాబంధనం రాఖీ కట్టేటువంటి విధానము మనము ఆచరించకూడదు మరి ఇక్కడ గమనించుకున్నట్లయితే తెల్లవారుజామున ఏడు గంటల ఐదు నిమిషాల వరకు కూడా ఉంది ఆ సమయంలోనైనా మనం ఏ సమయంలో చేసుకుందామో ఆ రాఖీ పౌర్ణమి ముందు ముందు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రక్షాబంధనంలో ఈ భద్రాకరణానికి ఒక విశిష్టత అనేటువంటిది ఉంది మనకు రామాయణ కాలంలో గమనించుకున్నట్లయితే రావణాసురుడు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ శ్రావణ పౌర్ణ అనగా యుద్ధానికి కంటే ముందే పౌర్ణమి ఘడియలు వచ్చినప్పుడు అప్పుడు ఆ శ్రావణ పౌర్ణమి రోజున శూర్పణక భద్రాకరణం ఉండగా రావణాసుడికి రక్షాబంధనం చేసిందట అందుకనే ఆ యొక్క భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో సొంత చెల్లలైనటువంటి శూర్పణక రావణాసురుడికి రక్షాబంధనం చేసినటువంటి కారణం చేత దసరా సమయంలో ఏర్పడినటువంటి రామ రావణ యుద్ధంలో రావణుడు హతమయ్యాడు అనగా సోదరుని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంకా చెప్పాలి అంటే ఈ శ్రావణ పౌర్ణమి కూడా మహావిశిష్టత ఏంటంటే ఇంద్రుడు తన పదవిని కోల్పోయి తిరిగి పదవిని పొందాలనేటువంటి సదుద్దేశముతో ఎన్నో ప్రయత్నాలు చేసినా యుద్ధంలో గెలవలేకపోయాడట ఎక్కడో ఒకచోట మారుమూల ప్రాంతంలో దాచుకున్నాడు కానీ ఆ యొక్క ఇంద్రుని భార్య అయినటువంటి ఇంద్రాణిదేవి శచీదేవి ఆ యొక్క సంబంధించినటువంటి భర్తని పొందడం కోసమే పార్వతీ పరమేశ్వరులని లక్ష్మీనారాయణని ఈ యొక్క వేడుకొని తన సొంత అన్నలుగా భావన చేసుకొని వాళ్ళకిద్దరికీ రక్షాబంధనం చేసిందట అంతటా ఆ యొక్క దేవతల సమూహమంతా కూడాను ఇంద్రుని పక్షాన చేరి యుద్ధంలో దేవతలకి విజయాన్ని చేకూర్చారు కాబట్టి రక్షాబంధనం అంటే కేవలం ఆషామాషి వ్యవహారం ఏదో అక్కయ్య చెల్లెలు తమ్ముడికో అన్నయ్యకో రాఖీ కట్టేటువంటి పండుగ కాదండి అన్నయ్య భవిష్యత్తు మళ్ళీ తిరిగి వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ స్త్రీమూర్తి ఆ యొక్క రక్షాబంధనం అనేటువంటిది చేస్తుంది కాబట్టి భద్రాకరణంలో రామరావణ యుద్ధంలో రావణుడు హతమయ్యాడు శూర్పణక రక్షాబంధనం చేసింది ఆ భద్రాకరణం ఉన్న సమయంలో శ్రావణ పౌర్ణమి రోజున కాబట్టి దీన్ని మనము విసర్జించవలే భద్రాకరణం ఉండగా చేసుకోకూడదని శాస్త్రం చెబుతుంది గురువుగారు మరొక సందేహం అండి శ్రావణ పౌర్ణమి అడే జంధ్యాల పౌర్ణమి అంటూ ఉంటారు అంటే జంధ్యాల ఆ రోజున మార్చుకోవాలి అని చెబుతూ ఉంటారు ప్రత్యేకంగా ఈ సమయంలోనే మార్చుకోవాలి అంటూ నియమం ఏమన్నా ఉందా అండి ఏ సమయంలో మార్చుకుంటే మంచిది ఆ రోజు అందలో ముహూర్తం ఎప్పుడు బాగుంది అంటారు ఈ రాఖీ పౌర్ణమి రోజుననే జంధ్యాల పౌర్ణమి అని అంటారు కారణం ఏంటంటే వివాహాది శుభకార్యాలలో ఉపనయనం కూడా ప్రాధాన్యత ఒకప్పుడు అన్ని కులాల వాళ్ళకి కూడా ఉపనయన అర్హత ఉండిందండి కానీ ఆచార వ్యవహారాలు పాటించలేమంటూ కొన్ని కులాల వారు దాన్ని వదిలిపెట్టడం పై వర్గాలైనటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్యులు మాత్రమే ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అనగా పద్మశాలీలు దేవాంగులు కావచ్చు అలాగే విశ్వబ్రాహ్మణులు కావచ్చు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు యజ్ఞోపవీత ధారణ చేసేవారు అనగా వారికి ఉపనయనం జరిగేది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఉపనయనం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతుంది శ్రావణ పౌర్ణమి దక్షిణాయన కాలంలో వస్తుంది కాబట్టి ఉపనయనం మొట్టమొదటిసారి ఉపనయనటువంటి వటువు ఉపనయనం అయిన దారభ్యత శ్రావణ పౌర్ణమి వరకు కూడాను ఆ యొక్క జంధ్యాన్ని ధరిస్తాడు జంధ్యాన్ని త్యజించడు తొట్టతొలిగా ఉపనయనటువంటి వటువు జంధ్యాన్ని విసర్జించేటువంటి సమయం శ్రావణ పౌర్ణమి కాబట్టి ఆ శ్రావణపు విసర్జించే సమయం కూడా ఉపాకర్మలో అని అంటారు దాన్ని ఆ ఉపాకర్మలు కూడా పౌర్ణమి తిథి ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ముప్పై తారీఖు ప్రవేశం చేస్తుంది రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అప్పుడు భద్రాకరణం కూడా రాత్రి తొమ్మిది గంటల ఒకటి నిమిషం వరకు భద్రాకరణం ఉంది కాబట్టి ఉపాకర్మలు అనేటువంటివి ముప్పయో తారీఖున కాకుండా ముప్పై ఒకటో తారీఖు రోజున చేసుకోండి యజ్ఞోపవీత మార్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ముప్పై ఒకటో తారీఖు రోజున మార్చుకోండి ఎందుకనంటే ముప్పై ఒకటో తారీఖు రోజున గురువారము గురుహోర ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది పౌర్ణమి తిథి కూడా ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి సమస్తమైనటువంటి యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కులాల వాళ్ళందరూ కూడా ఉపాకర్మ కావచ్చు లేకపోతే యజ్ఞోపవీతాన్ని మార్చుకునే విధానం కావచ్చు ముప్పై ఒకటో తారీఖు రోజున ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్యలో మార్చుకోండి చాలా శుభదినంగా అని చెప్పవచ్చు ఇక్కడ రాఖీ పౌర్ణమి ఇంతకుముందు చెప్పుకున్న రక్షాబంధనం చెల్లెలు ఆ యొక్క అమ్మవారి అంశతో తన సోదరుడి భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి రోజు కాబట్టి ఆ ఒక్కరోజే చెల్లెలు తన అన్నయ్య లేదా తమ్ముడు సోదర సమానులైన వాళ్ళు ఎవరైనా స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ ఆనందంగా ఉండాలి నాకు రక్షగా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సంకల్పం చేసుకునే అద్భుతమైనటువంటి రోజు అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి అనుబంధంగా సూచించబడేటువంటి రోజు శ్రావణ పౌర్ణమి కాబట్టి ఆ శ్రావణ పౌర్ణమి రోజున చేసేటువంటి రక్షాబంధనము రాఖీ కట్టడం అని అంటారు కదా ఏదైతే ఉందో అది చక్కటి శుభ సమయంలో చేయాలి కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా భద్రాకరణం నిషేధం కాబట్టి రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు భద్రాకరణం ఉంది ఎప్పుడు ముప్పయో తారీఖు రోజున తొమ్మిది గంటల ఒక నిమిషం తర్వాత అప్పుడు భద్రాకరణం వెళ్ళిపోతుంది సుకర్మ కరణం ఇవన్నీ వచ్చేస్తునే మంచి కరణమే వస్తుంది కాబట్టి సుకర్మ యోగం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషలగ్నంలో తొమ్మిది గంటల నుంచి మేషలగ్నం అనేటువంటిది ఉంది ముప్పై ముప్పై తారీఖు ఆగస్టు రోజున ఆ సమయానికి చంద్రహోర నడుస్తుంటుంది అంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకు మీరు ఎవరైనా కానీ రాఖీ కట్టవచ్చు అందులో సందేహం లేదు సోదరుని ఇంటికి వెళ్ళి చక్కగా లేదా సోదరుణ్ణి ఇంటికి పిలిపించుకొని చక్కగా రాఖీ కట్టండి ఎప్పుడూ ముప్పై తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల మధ్యలో చంద్రహోర ఉంటుంది మరియు మేషలగ్నం ఆ సమయానికి లగ్నంలో గురువు రాహువు ఛాయాగ్రహం రాహు లెక్కలో కాదు ముహూర్త విషయాలకి మాత్రమే జాతకాలకి రాహు లెక్కలోకి వస్తాడు ఆ కట్టే సమయానికి ఆ యొక్క లగ్నాత్తు మేషలగ్నాత్తు అష్టమశుద్ధి ఉంది అది చాలా శుభ సమయం ఏ ముహూర్తానికైనా కానీ ఆయుష్షు ఉండాలి ఏ పని చేసినా ఆ పనికి సంబంధించినటువంటి పని బలంగా ఉ జరగాలి అని అంటే అష్టమశుద్ధి కావాలి కాబట్టి ఈ ముహూర్త సమయానికి మేష లగ్నానికి అష్టమశుద్ధి ఉంది ఇక రాత్రిపూట ఎందుకండి మనకు కట్టలేము అని అనుకున్న వాళ్ళు ఉదయం పూట ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది కదా ఆ సమయానికైనా కానీ మీరు ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకి అప్పుడు ఏమవుతుంది గురువారం అవుతుంది ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు గురుహోర ఉంటుంది కాబట్టి ఆ గురు హోరలో గనక మీరు చేసిన అది చాలా యోగం అప్పుడు సింహలగ్నం ఉంటుంది ఈ సింహలగ్నానికి కూడా అష్టమశుద్ధి ఉంది కాబట్టి విచిత్రం గమనించుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల మధ్యకాలంలో ముప్పైవ తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి అదే ఏడు గంటల ఐదు నిమిషాల వరకు కూడా రెండు స్థిర లగ్నాలు అయ్యాయి గమనించుకోండి మేషము స్థిరలగ్నమే లేదా ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటల ఐదులో ఐదు నిమిషాల లోపల చేస్తున్నటువంటి ఈ యొక్క రక్షాబంధనం సమయం కూడా స్థిర లగ్నమే స్థిర లగ్నంలో చేసినప్పుడు ఏ సంకల్పం అయితే ఏ స్త్రీమూర్తి అయితే తన యొక్క సోదరుని యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి రాఖీ రక్షాబంధనం కడుతుందో ఆ సంకల్పం స్థిరంగా నిశ్చయంగా అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణ